వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో రకరకాల చిప్స్ దాన్ని వాటిని చూస్తే మనకి ఖచ్చితంగా క్రేవింగ్స్ అనేవి ఉంటాయి తినాలనిపిస్తూ ఉంటుంది అయితే చిప్స్ మంచివని కొందరు మంచి కాదని కొందరు అంటూ ఉంటారు సో బికాస్ ఆఫ్ ద పొటాటో అంటే పొటాటోనే కదా సో బనానా అంటే బనానానే కదా అని అంటూ ఉంటారు చిప్స్ ఓవరాల్గా మంచివా కాదా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ డైటీషియన్ పావని గారు ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే సో నాకు కూడా చాలా పెద్ద డౌటే ఉంది ఇది చిప్స్ అంటే చిప్సే కదా ఫుడ్తో చేసినవే కదా అంటే బనానా అంటే బనానాతో బనానా చిప్స్ అంటే బనానాతో చేసినవే ఆ పొటాటో సో ఎందుకు వీటిని పెద్ద ఎనిమీ లాగా చూస్తారు ఇదేదో దీనివల్ల ఆ జబ్బులు వస్తాయి ఈ జబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు నేను అడిగిన క్వశ్చన్ చాలా అందరికీ ఉన్న క్వశ్చనే బనానా చిప్స్ అంటే బనానాతోనే చేస్తున్నారు కదా ఇంకేంటి మేము తినేస్తాము అని అంటున్నారు బట్ బనానా చిప్స్ మనం ఇంట్లో అయితే చేయలేము బయట నుంచి తెచ్చుకుంటాం వాళ్ళు యూస్ చేసేది వాళ్ళు యూస్ చేసేది ఫస్ట్ థింగ్ పామ్ ఆయిల్ యూస్ చేస్తారు సెకండ్ థింగ్ టూ మచ్ సోడియం ఉంటుంది అందులో దానివల్ల మనకు అన్హెల్దీ అనే చెప్పొచ్చు అంటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి ఎగ్జాంపుల్ మనం ఒక బనానా తింటే మనకి ఎయిటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయండి అదే మనము బనానా చిప్స్ ఒక కప్పు తిన్నాం అనుకోండి త్రీ ఎయిటీ ఫైవ్ క్యాలరీస్ వస్తాయి ఒక కప్పు చిప్స్ చిప్స్లోనే సో డిఫరెన్స్ అంటే చాలా చాలా ఉంది ఆయిల్ అండ్ టూ మచ్ ప్రాసెస్డ్ సాల్ట్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు అన్హెల్దీయే ఎందుకంటే చాలా మంది ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు ఎసిడిటీ అనగానే మసాలాలు ఎసిడిటీ అనుకుంటారు ఎసిడిటీ మసాలాల వల్ల కాకుండా ఆయిల్ కంటెంట్ టూ మచ్ సోడియం కంటెంట్ తీసుకున్నప్పుడు ఎసిడిటీ లీడ్ అవుతుంది అనమాట సో ఇది సమ్ వాట్ అన్హెల్దీ లిమిట్ లో తీసుకుంటే హెల్దీ అనే చెప్పొచ్చు సో లిమిట్ అంటే ఎలా కొంచెం కొంచెం అలాగే అంటే ఎలా అంటే లేదు మాకు డైలీ ఏదో ఒక చిప్స్ కావాలి అని అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే మన ఇంట్లోనే చిప్స్ లాగా సన్నగా కట్ చేసేసి ఎయిర్ ఫ్రైడ్ లో పెట్టినా కూడా మనకు స్ లాగా అయిపోతాయి లేకపోతే మనకు మైక్రోన్ లో పెట్టిన కూడా డ్రై అయిపోతాయి అది హోమ్ మేడ్ విచ్ ఇస్ బెనిఫిట్ అండ్ మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కాబట్టి ఫైన్ ఇంకా లేదా టేస్ట్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఆనియన్స్ ని ఇలా కట్ చేసేసి స్పైసెస్ యాడ్ చేసేసి ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ వన్ వన్ డ్రాప్ యాడ్ చేసారనుకోండి అప్పుడు కూడా సూపర్ టేస్టీగా డ్రై అయిపోతాయి మైక్రోవెన్ ఎయిర్ ఫ్రై యూస్ చేసి ఈ చిప్స్ చేస్తే బెస్ట్ అండి బట్ డీప్ ఫ్రై చేయకుండా ప్లాన్ చేసుకుంటేనే ఇంకా బెటర్ గా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది ఉబేసిటీ లో చాలా మట్టుకు మనము ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం మన వాళ్ళకి ఏంటంటే రైస్ తో పాటు మిక్చర్ ఏదో ఒకటి కావాలి ఖచ్చితంగా అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ అంటే నేను రీసెంట్ గా చూసిన దాంట్లో నేను ఎయిర్ ఫ్రైయర్ నేను కొనుకొచ్చుకున్న తర్వాత నాకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ నేను చికెన్ కానీ ఈవెన్ సంథింగ్ లైక్ సోయా చంగ్స్ కానీ డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ ఐ కీప్ ఇట్ ఇన్ ఎయిర్ ఫ్రైర్ అండ్ హ్యావ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది సో దాట్ ఈస్ ఫైన్ ఇంకా పిల్లలకి చిప్స్ అవాయిడ్ చేయలేము అన్నప్పుడు ఇలాంటి ఇంకా చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు హై ప్రోటీన్ గా ఎలా తీసుకోవాలి అని మనకు శనగపిండితో కూడా బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి శనగపిండి బ్రెడ్ మీద అప్లై చేసేసి బ్రెడ్ శనగపిండిలో లైక్ మనము వడ అనుకుంటాం కదా బ్రెడ్ బజ్జీ అని అంటాం కదా అలా కాకుండా శనగపిండిలో స్పైసెస్ యాడ్ చేసేసి బ్రెడ్ మీద అప్లై చేసి ఎయిర్ ఫ్రైలో పెట్టినా లేకపోతే పెంక మీద ఒక వన్ డ్రాప్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ వేసి కాల్చినా కూడా అది కూడా టేస్టీగానే ఉంటుంది యూజువల్గా మా కిడ్స్కి నేను అదే ప్లాన్ చేస్తాను ఎస్ అయితే సో ఎప్పుడైతే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చిందో రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేయడం మనం అలవాటు అయ్యాము సో జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్డే జంక్ అంటే జంకే అది పేర్లోనే ఉంది జంక్ అని సో వీటిని తీసుకుంటున్నాము అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అది ఓకే సో వీటిని తీసుకుంటాము ఒబిసిటీ వచ్చింది వీటిని తీసుకుంటాం డయాబెటీస్ వచ్చింది వీటిని తీసుకున్నాము బీపీలు వచ్చినాయి అదంతా ఓకే సో అంటే ఇలాంటివి ఏం లేవు పిజ్జా బర్గర్ చిప్స్ ఇలాంటివి అసలు లేనే లేవు లేవు కానీ వాళ్ళు కూడా బాధ తరం వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉన్న వాళ్ళకు కూడా బీపీలు షుగర్లు విపరీతంగా ఉన్నాయి సో ఇదెందుకు మెయిన్గా వచ్చేసి మన ఫుడ్ టూ మచ్ ప్రాసెస్డ్ ఉంది మన అందరూ బిలీవ్ చేయాల్సిన విషయం ఇది సెకండ్ వచ్చేసి మనం వాళ్ళు పెద్దవాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ తినకున్న పిజ్జా బర్గర్లు తినకున్నా వాళ్ళ ప్లేట్ ఎలా ఉంటుంది టూ మచ్ రైస్ మళ్ళీ ఆయిలీ ఆయిలీ ఆయిల్ ఎక్కువ వేసిన వెజిటేబుల్ కర్రీ ఉంటుంది మళ్ళీ పాపర్స్ ఉంటాయి మళ్ళీ పప్పు ఉంటుంది ఎలా ఉంటుందంటే లైక్ యూనో టూ మచ్ కాప్స్ టూ మచ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇంకా మన వాళ్ళకి తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ కూడా అలవాటు అయి ఉంటుంది ఇక్కడే వాళ్ళు ఒక మీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అలా తీసేసుకుంటారు అందుకే టూ మచ్ ఆయిలీ కంటెంట్ యూస్ చేయడం వల్ల కూడా కాప్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రాసెస్డ్ మనం ఇలా ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ వాడుతున్నాం కాబట్టి అది కూడా సెకండ్ రీజన్ సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఒకటి ఈవెన్ పెద్దవాళ్ళు కానీ మనం కానీ చేయాల్సింది ఒకటి ఏంటంటే రైస్ క్వాంటిటీ తగ్గించేసి వెజిటేబుల్ కర్రీలో ఆయిల్ తగ్గించేసి వండడం ఒకటి ఇంపార్టెంట్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్ దాంతోపాటు చిప్స్ ఇలాంటివి ఏవి ఫ్రైడ్ ఫుడ్స్ ఏమీ లేకుండా ఒక పనీర్ ఒక ఫార్టీ గ్రామ్స్ పన్నీర్ కానీ లేకపోతే సోయా చింగ్స్ కానీ పెరుగు కానీ ఒక కప్పు తీసుకోవడం లేకపోతే పప్పుకి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఈ మీల్ అనేది బ్యాలెన్స్డ్ అవుతుంది అలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం వల్ల ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది రైస్ తగ్గించాం కాబట్టి కాప్ క్వాంటిటీ తగ్గిపోతుంది క్యాలరీస్ తగ్గిపోతాయి అండ్ హెల్తీగా ఫైబర్ కూడా దొరుకుతుంది వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇలా బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం హెల్తీగా ఉండగలుగుతాం సో ఇట్లా పేర్లు కాకుండా పన్నీరు కార్బ్స్ ప్రోటీన్ ఇలా కాకుండా ఒక ప్లేట్ మీల్ అంటే ఎలా ఉండాలి అసలు పప్పు అన్నం కూర అట్లా చెప్పండి సో మన ఇంట్లో నార్మల్ చిన్న కప్స్ ఉంటాయి కదండి యూజువల్గా అందరం ఒకవేళ మన ఏజ్ వాళ్ళైతే ప్లేట్లో ఒక కప్పు రైస్ పెట్టుకోవచ్చు అండి సేమ్ అదే కప్పుడు వెజిటేబుల్ కర్రీ పెట్టుకోవచ్చు పచ్చి కూరగాయలు తినాలని ఏం లేదండి వెజిటేబుల్ కర్రీ ప్రాపర్ గా పెట్టుకోవచ్చు అలా మనం ఒకవేళ మెజరింగ్ లో చూసుకుంటే పర్ డే మనం మూడు వందల యాభై గ్రాముల కూరగాయ తినాలి ఒక పర్సన్ అప్పుడే మన ఫైబర్ బాగుంటుంది మన ఫైబర్ బాగా అందుతుంది గట్ హెల్దీగా కూడా ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు హాఫ్ కేజీ కూరగాయ రోజు అంతా ఫ్యామిలీ అంతా తింటాము అనమాట సో ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మినిమం ఒక పర్సన్ తినాల్సిన యాజ్ పర్ ద ఐడియా గైడ్ లైన్స్ తినాల్సిన ఫైబర్ సో అది త్రీ మీల్స్ కి తీసుకోవచ్చు ద డే ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వెజిటేబుల్ కర్రీ ఎప్పుడు తీసుకున్నా పది తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్ టూ కప్స్ ఆఫ్ రైస్ని ఒక కప్పుకి తెచ్చేసి ఇంకో కప్పుగా ఖచ్చితంగా పప్పు ఉండాలి అదే కప్పు మెజర్మెంట్తో కూరగాయ ఉండాలి ఇక్కడ ప్రోటీన్ ఫైబర్ కాప్స్ ఇక్కడ మీల్ అనేది ప్లాన్ అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో ఎలా తీసుకోవచ్చు అంటే ఉప్మా మనకు అలవాటైన ఫుడ్ ఇడ్లీ కూడా అలవాటైన ఫుడ్ దోశ కూడా అలవాటైన ఫుడ్ సో మనం దోశనే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది దోశ అనేది రైస్తో చేస్తాం కాబట్టి అది కార్బోహైడ్రేట్ అయిపోయింది దాని మీద మనం ఎగ్స్ కానీ పనీర్ కానీ గ్రేట్ అనుకోండి ఇక్కడ ప్రోటీన్ వచ్చేస్తుంది దాంతోపాటు ఎలాగో మనం చట్నీ పెట్టుకుంటాం పల్లి చట్నీ అదైనా ప్రోటీనే యాడ్ అయిపోతుంది ఇక్కడ కీరా క్యారెట్ ఒక కప్పు పెట్టుకున్నాం అనుకోండి అది బ్యాలెన్స్ అయిపోతుంది ఇలా మనం చెక్ చేసుకోవాలి మన ప్లేట్ ఎలా ఉంది టూ త్రీ నాలుగైదు దోశలకి ఒక కప్పు చట్నీ కాకుండా రెండు దోశలు పెట్టుకొని ఒక కప్పు చట్నీ పెట్టి దాని బదులుగా మనం కీరా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కట్ చేసుకొని తిన్నాం అనుకోండి మీల్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అలా ఎస్ ఖచ్చితంగా అండి ఇంకా అసలు ఒక ప్లేట్ మీల్లో మనం పౌష్టికాహారంతో కూడిన అది ప్లేట్ మీల్ అంటే ఎలా ఉండాలి ఆ డౌట్స్ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదు షుగర్లు ఉన్నాయి తగ్గించుకోవాలనుకున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ